నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ధనుర్మాస వైభవం కార్యక్రమంలో ఈరోజు ఇరవై తొమ్మిదవ పాశురంకి మనం చేరుకున్నాము ఇరవై తొమ్మిదవ పాశురంలో ఆ అమ్మవారు మనకు ఏం తెలియజేశారో ఇప్పుడు తెలుసుకుందాం గురువుగారు నమస్కారం శుభమస్తు ధనుర్మాస ప్రయాణం చాలా విజయవంతంగా రేపటికి ముగుస్తుంది వాస్తవంగా ఇరవై తొమ్మిదవ నాటికే స్వామి వీళ్ళు అంతా కలిసేటటువంటి ఒక గొప్ప సన్నివేశం ఇవాళ రేపటి రోజున ఫలశ్రుతి అంటారు ఇవాళ స్వామిని పరిపూర్ణంగా పొందినటువంటి స్థితి ఇవాళటి పాశురం ఇరవై తొమ్మిదవ రోజు పాశురం దాంట్లో మనకు శిత్తుం చిరుకాలే వంద ఉన్న ఈ అంటూ ప్రారంభమవుతుంది ఈ పాశురం బాగా తెల్లవారక ముందే వచ్చి మిమ్మల్ని సేవించుకుంటున్నాం ఆ సేవించుకునేటువంటి నీ పాదములకి మంగళం గమ్మత్ ఏమిటంటేనండి భగవంతుణ్ణి సేవించే విధానంలో మొట్టమొట పాదములే ఏమిటి పాదములు మనిషి ఎక్కడికైనా వెళ్ళాలంటే తలకైతో వెళతారా పాదంతో కదా వెళ్ళేది కనుక అటువంటి పాదములే ఈ లోకమునకి రక్ష అంటే పూజ చేయాలంటే దేనికి చేస్తారండి పాదాలకు కదా రాగానే నీళ్లు దే కాళ్ళు కడుకోటానికి కదా నీళ్ళు ఇచ్చేది ఏమయ్యా ఒక్కసారి మీ పాదం మా ఇంట్లో పెట్టండి అని మహానుభావుల్ని మనం కోరుకుంటాం కదా అంటే పాదములు లేకుండా మనిషి ఏమీ చేయలేడు ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా ఎన్ని ఉన్నా ఏం చేసినా పాదములు లేకుండా ఈ లోకంలో ఏ పని సాగదు అటువంటి పాదములకి మంగళం అంటూ మళ్ళీ ఇవాళ ప్రారంభం చేసింది అమ్మవారు లోకంలో మనకి కొన్ని కొన్ని భౌతికమైనటువంటి దృష్టితో ఉండి చాలా విషయం తెలియక ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడడం మనం వింటూ ఉంటాం ఏమండి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ కృత అంటూ మనకి పరమ పురుషుడి యొక్క వర్ణన మనకి ఉంది బ్రాహ్మ ముఖములు బ్రాహ్మణో బ్రాహ్మణులంతా భగవంతుడి ముఖం నుండి వచ్చారు క్షత్రియులు భుజముల నుండి వైశ్యులు దొడల నుండి శూద్రులు పాదముల నుండి అని వర్ణిస్తే పాపము అండి మమ్మల్ని ఇక్కడ కూడా పాదాల దగ్గర వేసేశారా అని అన్నటువంటి కొంతమంది పుణ్యాత్ములని చూసి అయ్యయ్యో ఎంత పని ఎంత తప్పుగా చూస్తున్నారయ్యా మీరు ఒకవేళ జన్మనో జాయితే శూద్ర అని భగవంతుడే చెప్పిన మాట కదా జన్మతో ఎవడు శూద్రుడు కాదు బ్రాహ్మణుడు కాదు లోకానికి జ్ఞానాన్ని పంచిన వాణ్ణి బ్రాహ్మడు అంటారయ్యా దేశాన్ని రక్షించేవాడిని క్షత్రియుడు అంటారు వ్యాపారంతో ఒక దగ్గర ఉన్న వస్తువులోని ఇంకొక దగ్గరికి అందరికీ అనుకూలంగా అందించేవాడిని వైశ్యుడు అంటారు వీళ్ళందరికీ కలిపి పనిచేసేటటువంటి ఇవన్నీ సాగాలంటే వెనకటలు పనిచేసేవాడు ఉండాలి కదా అలా కర్షకుడు కార్మికుడు వీళ్ళంతా కూడా శూద్రుడు అంటారయ్యా అది తక్కువ పదం కాదు తల నిలబడాలన్నా భుజాలు నిలబడాలన్నా తొడలు నిలబడాలన్నా పాదాలు ఉండాలి కదండి పాదాలు లేకపోతే ఇవేవి ఉన్నా నడవలేని స్థితి ఉంటుంది కదా అంటే సమాజాన్ని నడిపించేది ఈ విశ్వాన్ని నడిపించేది అని అర్థం తప్ప దాన్ని తక్కువ పదంతో చూసినప్పుడు అజ్ఞానం అవుతుంది అన్నిటినీ నడిపించే గొప్పది అని చూసినప్పుడు జ్ఞానం అవుతుందయ్యా ఇది అర్థం అని చెప్పి దానికి అర్థం చెప్పిన పెద్దలు ఉన్నారు పెద్దల ద్వారా మనం తెలుసుకుంటే కనుక మనకి ఇంకా మనం పెద్దల దగ్గర కూర్చోకుండా దాని దానిపై అర్థాన్ని తీసుకొని నోరున్నది కదా భగవంతుడిచ్చింది వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా జనాన్ని తప్పుదారి పట్టిద్దామని బుద్ధిమంతులు చాలామంది ఉంటారు కానీ ఎప్పుడైనా వేదశాస్త్ర విజ్ఞాన రహస్యాల్ని మన సొంత పైత్యంతో మనకొచ్చిన భాషతో ముడిపెట్టి చెప్పడం అనేది చాలా తప్పు అలాంటి తప్పు మనం ఎన్నడూ చేయకూడదు ఎందుకంటే పాఠాన్ని గురువు దగ్గర చదవకుండా ఏ పాఠం బాగాలేదండి అనేవాడు ఎంతటి అజ్ఞానో గురువు దగ్గర చదువుకున్నప్పుడు కదా నీకు తెలిసేది దాంట్లో పాస్ అయ్యేది లేకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు అలా మనం మనం ఫెయిల్ అయ్యి జనాలు వినే జనాల్ని ఫెయిల్ చేయడం అనేది చాలా తప్పుడు లక్షణం అని చెప్తుంది మనకి పెద్దలు చెప్తారు ఈ మాట నీ సుందరమైనటువంటి పాదములకి మంగళం అంటూ ఇవాళ అమ్మవారు చాలా అద్భుతంగా ప్రారంభం చేశారు అలా పశువులను మేపి జీవనం సాగించుకునే వాళ్ళము అని మళ్ళీ చెప్పింది వాళ్ళ ఏమిటి పశువులను మేపి జీవనం సాగించుకోవడం అంటే ఇవాళ లోకల్లో అందరూ జీవిస్తున్నారు కానీ ఎలా జీవిస్తున్నామో మరిచిపోతున్నాం ఏమండి మీరు లోకల్లో ఎవరైనా తీసుకోండి ఈ ప్రకృతిలో ఉండే ఏదో ఒక దాని సంబంధంతో జీవిస్తారు పంట పండించాలి ఏమండి పంచభూతాలు లేకుండా పంటలు పండుతాయా గాలి ఉండాలి నీరు ఉండాలి మట్టి ఉండాలి వాతావరణం ప్రశాంతంగా ఉండాలి ఇవన్నీ ప్రకృతి అంటే పరమాత్మ సంబంధం కదా పరమాత్మ సంబంధం లేకుండా రైతులు ఉన్నారా ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి ఫ్యాక్టరీ ఎలా కట్టారు దాంట్లో తని అయ్యేటువంటి పదార్థాలు వస్తువులు ఎలా తయారైతున్నాయి ముడి సరుకు అంతా భూమి నుండే వస్తున్నది కదా దానికి ఇంకోదే నీరో లేకుంటే రసాయనమో అవన్నీ ద్రవ పదార్థమే కదా అంటే నీటికి సంబంధించినమే కదా ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఏదో తయారు చేస్తున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రకృతి నుంచి ప్రకృతి అంటే మన పరమాత్మకి సంబంధించింది ఎందుకంటే ప్రకృతి లే మనం మనం రాకముందు ఈ ప్రకృతి ఉంది మన తర్వాత ఉంది కనుక మనది ఎలా అవుతుంది అంటే ఈ లోకంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఎవరైనా కానివ్వండి మనిషి అనేది పశుపక్షాదులన్నీ ప్రకృతి సంబంధమైనటువంటి జీవనం గడుపుతున్నాయి కనుక అటువంటి ప్రకృతికి అధిపతి అయినటువంటి పూర్వం పరమ పురుషుడు గోవులను పాలిస్తే ఆ గోవులు వేదాంత విజ్ఞాన శాస్త్రములైతే అటువంటి శాస్త్ర విజ్ఞాన సంబంధమైనటువంటి జీవనమే అందరిది సాగుతుంది కనుక అటువంటి పరిపాలకుడికి నువ్వు వాటి ద్వారా మేము పోషి పోషణ పొందేవాళ్ళం స్వామి మరి నీ ద్వారా మేము పోషణ పొందినప్పుడు నీ మీద కృతజ్ఞత ఉండాలి కదా స్వామి అటువంటి కృతజ్ఞత ఇవాళ మాకు కలిగింది అయ్యయ్యో పరమాత్మ ఇచ్చిన శరీరం పరమాత్మ ఇచ్చినటువంటి జీవితం పరమాత్మ ఇచ్చినటువంటి ప్రకృతి పరమాత్మ ఇచ్చినటువంటి అనుబంధాలు వీటిలో మనం సాగుతూ ఇచ్చిన పరమాత్మని మరిచిపోవడం ఎంతటి అజ్ఞానం ఇంకొంతమంది అయితే మాకు సమయం లేదండి చేద్దామని మనసులో ఉంది కానీ అంటే మాకు పెద్దలు ఒక కథ చెప్పారు చిన్నప్పుడు భగవంతుడు ఒక ఒక మంచి వ్యాపారి ఉన్నాడు గొప్ప వ్యాపారం చేసేవాడు ఏదో కర్మ బాలేక వ్యాపారం అంతా దెబ్బతిన్నది బీద స్థితికి చేరుకున్నాడు కష్టపడుతున్నాడు ఆ గ్రామంలోకి ఒక సాధు వచ్చారు చక్కగా భగవంతుని ఈ విజ్ఞానం తెలిసినటువంటి ఒక యోగి వచ్చారు సన్యాసి ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా హే స్వామి నాకు ఈ కష్టాలున్నాయా నాకు ఇంకా బోరణంత సంపద ఉంది కానీ అది వేరే వాళ్ళ చేతిలో ఉంది నాకు వచ్చే మార్గం ఏమన్నా చూడండి స్వామి అంటే చెప్పాట నాయన ప్రకృతిలో కదా మనం బ్రతుకుతున్నది ప్రకృతి అంటే ఓం ప్రకృతి అయినమ సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి ఉపదేశం చేసిందయా అలా ప్రకృతి స్వరూపిణి అయిన లక్ష్మీదేవిని ప్రార్థించవయా నీకు తప్పకుండా మంచి జరుగుతుంది అని చెప్పాట ఉపదేశం కూడా చేశాడు చక్కగా లక్ష్మీ అష్టోత్తర హితనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశాడు లక్ష్మీ అష్టోత్తర హితనామ స్తోత్రాన్ని ప్రతిరోజు ఎనిమిది సార్లు చదువుకుంటే ఎంతటి కష్టాలైనా తిరిగి ఫలితం కలుగుతుంది ఎందుకంటే మనకేము వ్రతాన్ని ఉపదేశం చేసింది అమ్మవారు కదండి అమ్మవారి మార్గంలో అమ్మవారిని సేవిస్తూ కదా వెళ్ళాలి స్వామి దగ్గరికి అలాగా ఉపదేశం చేస్తే చక్కగా చేశాడు కొన్నాళ్ళు అమ్మవారి దయ కలిగింది చక్కని మళ్ళీ తనకు రావాల్సినవన్నీ వచ్చాయి వ్యాపారం బ్రహ్మాండంగా పెరిగిపోయింది బిజీ అయిపోయాడు రెండు గంటలు చేసేవాడంతకు ముందు గంటకు దిగింది పావు గంటకి దిగింది అరగంట పది నిమిషాలు ఐదు నిమిషాలు తర్వాత ఏమేవు ఇవాళ నాకు పెద్ద మీటింగ్ ఉంది నా వంతుకు నువ్వు చేయి తినడం మాత్రం వినే తింటాడండి జపం మాత్రం ఆ భార్య చేయాల శాపం భర్తకి అనుకూలమైన ఆవిడ కనుక సరేనండి అని చేసింది ఆవిడ ఆ వాళ్ళ మీటింగ్ సక్సెస్ అయింది బోరడంత లాభాలు వచ్చే ఒక పెద్ద ఏదో వ్యవస్థ దొరికింది ఆహా సంతోషమని ఏమమ్మ నేను చేసిన దానికంటే నువ్వు చేసినప్పుడే నాకు సక్సెస్ ఎక్కువైంది నువ్వే చేయమన్నట్టు కొనసాగుతుంది రోజు దండం పెట్టుకున్నాడు స్వామి నీవిచ్చిన వైభవమే కదా సమయం లేదు రోజు నీవిచ్చిన వైభవమే కదా సమయం లేదు అమ్మ నీవిచ్చిన వైభవమే కదా సమయం లేదు మంచిది బిడ్డ నీకు సమయం లేదు అంటున్నావు కదా అది కూడా అనుకున్నది అమ్మవారు ఎందుకంటే ప్రేమ కలిగిన తల్లి పిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తే ఓపిక పట్టి 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 ఒక్కసారి శిక్షిస్తుందండి శిక్షించాలి లేకపోతే పిల్లలు తప్పు తప్పుడు పిల్లలు అయిపోతారు కనుక కర్మ అనుసారంగా వాళ్ళు అనుభవించాలి స్థితి సమయం వచ్చినప్పుడు పాపం వెళుతూ ఉన్నాడు కింద పడ్డాడు కాలు ఫ్రాక్చర్ అయింది డాక్టర్ చెప్పాడు జీవితాంతాన్ని నడవాలంటే రెండు నెలలు రెస్ట్ తీసుకోమని ఆ రోజు కలలో అమ్మవారు కనబడి బిడ్డ సమయం లేదంటివి కదరా ఇప్పుడు సమయం సరిపోయిందా అని అడిగిందట అంటే ప్రార్థించడానికి సమయం లేదే వైభవం అంతా ఉందట ప్రార్థించడానికి సమయం లేదట ఏమండి సమయం ఎవరెవరికి ఇవ్వాలండి భగవంతుడు నీకు సమయం లేదు అని పరమాత్మ అనుకుంటే మనకేమైనా సమయం ఉండేనా నలుగురు కావాలి లేపటానికి గోవింద గోవింద ఏమండి ఇది మన సమయం పరమాత్మ ఇచ్చిన సమయం కనుక అటువంటి సమయం ఇచ్చినటువంటి పరమాత్మ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి స్వామి అటువంటి కృతజ్ఞత మాకెప్పుడు ఉంది అసలు నువ్వు ఈ శరీరం ఇచ్చింది నీ యొక్క దివ్య వైభవాన్ని మాకు పొందించటం కొరక్ కదా అసలు ఏమిటి శరీరం భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆత్మకి ఆనందాన్ని ఇవ్వటం కోసం శరీరం వచ్చింది అసలు ఈ పర్పస్ ముందు గుర్తుంచుకోవాలి కదా శరీరం ఎందుకు వచ్చింది ఏదో తిని తాగి పండుకోవడానికా మళ్ళీ కర్మల కోసం మళ్ళీ శరీరం రావడం ఏమండి ఈ పాడైపోయే శరీరాన్ని ఎవరండి జ్ఞానులు కోరుకుంటారు ఆర్ నాట్ బాడీ ఆర్ సోల్ అంటే ఆత్మకి ఆనందం కదా ఆనందో స్వరూ ఆనంద స్వరూపుడు పరమాత్మ కదా కృష్ణ అంటే అపరిమితమైన ఆనందం కదా అటువంటి ఆనందాన్ని పొందడం కంటే ఆత్మకి గొప్ప ప్రయోజనం ఏముంటుంది కనుక అటువంటి ప్రయోజనం నెరవేరడం కోసం నువ్వు శరీరాన్ని ఇచ్చావే తండ్రి ఈ శరీరంతో అనుభవించే వాటి మీద మాకేం ఆశ లేదు ఆత్మ ఆనంద స్వరూపుడివి నువ్వు కనుక నిన్ను పొందడమే మాకు ప్రయోజనం తప్ప మాకు ఇంకా వేరే ఏమీ అక్కర్లేదయ్యా అంటే మళ్ళీ పరై కావాలని అడిగారు అడిగారు కదా అని మళ్ళీ అడుగుతాడు పరమాత్మ అంటే పరై అంటే ఆ పరై కాదయా వీళ్ళు చక్కగా సిగ్గుపడుతూ ప్రేమతో దగ్గరికి వచ్చి చెప్తున్నారు పరై అంటే ఆ పరై కాదయా ఏదో వాయిద్యం అంటే అది కూడా దాని అర్థం నీకు శబ్ద శబ్దస్వరూపం అకారార్థో విష్ణుహో అని నువ్వు శబ్దవాచ్యుడమే కదా శబ్దస్వరూపమే కదా ఒకవేళ నీ మంత్రాన్ని స్మరించకుండా నువ్వు ఎలా దగ్గర అవుతావు ద్రౌపది పిలిస్తే కదా నువ్వు వెళ్ళావు ఏమండి ద్రౌపది పిలవకుండా నువ్వు ఎలా వెళ్ళావు నువ్వు వెళ్ళలేవు కదా ద్రౌపది పిలిచింది వెళ్ళావు మరి ఎవరు మకరితో బాధపడుతున్నటువంటి కర్రీ అంటే ఏనుగు పిలిచింది వెళ్ళావా లేదా సీతమ్మను రక్షించడం కొరకు యుద్ధం చేసి కిందపడి రామా రామ రామా అంటూ ఉన్నటువంటి జటాయుకు మోక్షం ఇచ్చావా లేవా రామారామాన్ని స్మరణ చేసిన శవరి దగ్గరికి వెళ్ళావా లేదా అంటే నీ నామము స్మరించకుండా ఏదీ జరగదు కదా ఎందుకని నువ్వు నామానికి లొంగి ఉండేవాడివి కనుక శబ్దస్వరూపమైనటువంటి పరయ్య నీ మంత్రమే నీ నామే మాకు కావలసింది నీ నామము ద్వారా లభించే నువ్వు కావాలి తప్ప అలాంటి పరై కోరుకున్నాను తప్ప ఏదో నాలుగు సార్లు వాయించుకొని పక్కకు పెట్టే వాయిద్యం కాదయ్యా పరై అంటే నీ యొక్క నామమే నీ యొక్క శబ్దమే నీ యొక్క దివ్య స్వరూపమే తప్ప ఇంకొకటి కాదయా అని అమ్మవారు ఇవాళటి పాషణంలో స్పష్టం చేసింది చక్కగా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి సంపూర్ణ అనుగ్రహాన్ని ఆ అనుగ్రహం ఆ స్వామి యొక్క అనుగ్రహం అమ్మవారు పొందింది ఇలాగా ఆ పొందటమే అంటే ఏదన్నా వ్రతం చేస్తే పెద్దలు ఎవరైనా చెప్తే వింటామా మనం ఆచరిస్తే వింటామండి చెప్తే ఎన్నైనా చెప్తారు చెప్పినవన్నీ నమ్మేస్తామా ఎవిడెన్స్ చూసుకోవాలి కదా అలా పరమాత్మని చేరింది స్వయంగా మానవ కాంతగా ఈ లోకంలో పుట్టి స్వామిని చేరినటువంటి సందర్భం ఇవాళ స్వామి ఎప్పుడెప్పుడు అడుగుతారా అని చూసే స్వామి అడిగితే ఇవ్వకుండా ఉంటాడా సకృదేవ తవ స్మీతి జాచతే అభయం సర్వభూతేభ్యో భ్యో దదామి ఏ తద్వ్రతం మమ్మా నా వ్రతం ఇది అని రక్షించుటే నా వ్రతమని చెప్పిన స్వామి రక్షించమని అన్నీ వదిలి పరమాత్మ సన్నిధికి చేరితే రక్షించకుండా ఏం చేస్తాడు ఆయన ప్రధాన కార్యం అదే కనుక వీళ్ళందరినీ చక్కగా అనుగ్రహించారు అందరూ స్వామితో కూడి శాశ్వతంగా అంటే అన్నాడు మరి పరైస్తే వెళ్ళిపోతారా పరై అంటే నువ్వే కనుక ఏడేడు జన్మలు నీతోనే ఉంటాం నీవు తప్ప మాకు ఇంకొకటి అక్కర్లేదు అని ఆ స్వామిని ప్రార్థన చేసింది అండాళమ్మవారు స్వామి అనుగ్రహించారు ఇలా ఆత్మస్వరూపమే అండాళమ్మవారు పరమాత్మ స్వరూపుడే కృష్ణుడు కనుక ఈ ఆత్మలన్నీ పరమాత్మకి చేరడమే ఈ యొక్క వ్రత ప్రయోజనం మనం కూడా జ్ఞానంతో పరమాత్మ యొక్క నామస్మరణ ఆచార్యుల ద్వారా మంత్రాన్ని ఉపదేశం తీసుకొని మంత్రస్వరూపుడైన పరమాత్మని ధ్యానం చేస్తూ పరమాత్మని చేర్చుగాక అమ్మవారు అని ప్రార్థన చేస్తూ అండాల్ ఘడే శరణం